హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనము ఆగ్మెంటిన్ డియో 625 అనే యాంటీబయాటిక్ టాబ్లెట్ గురించి తెలుసుకుందాం. సో చాలా వరకు మీరు చూసే ఉంటారు ఈ టాబ్లెట్ని, పిక్చర్లో చూపిస్తున్న విధంగా ఉంటుంది. సో చాలా వరకు అయితే ఈ మెడిసిన్ని ఏదైనా సరే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ జ్వరం కానీ ఏదైనా గాయమైనప్పుడు మనం కనుక హాస్పిటల్కి వెళ్తే మనకి ఈ మెడిసిన్ రాస్తూ ఉంటారు. సో ఇది పెన్సిలిన్ జాతికి చెందిన యాంటీబయాటిక్. ఇది ఎప్పటి నుంచెల్లో ఉందన్నమాట, కొన్ని సంవత్సరాల నుంచెల్లి ఇది వాడుకలో ఉంది. సో పేరు ఏదైనా యాంటీబయాటిక్ పేరు చెప్పగానే ముందు మనకు అగ్మెంటిన్ డియో 625 ఇదే గుర్తొస్తుంది అనమాట. సో చాలా వరకు ఫేమస్ బ్రాండ్ ఇది. సో చాలా ఫేమస్ బ్రాండ్, ఫేమస్ మెడిసిన్ అనమాట ఇది. చాలా వరకు ఇన్ఫెక్షన్లో రాస్తూ ఉంటారు, ఇన్ఫెక్షన్లో వాడుతూ ఉంటారు. సో మనం ఈరోజు ఈ అగ్మెంటిన్ డియో 625లో ఎలాంటి రకమైన మెడిసిన్స్ ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి, దీని ద్వారా ఎలాంటి ఇన్ఫెక్షన్లు మనకు తగ్గిపోతాయి అనేది మనం మొత్తము ఈ టాపిక్లో తెలుసుకుందాం. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఆ బటన్ ప్రెస్ చేయండి. పక్కన బెల్ సింబల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా మీరు వేయండి. సో ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం ముఖ్యంగా చూసుకుంటే కనుక ముందుగా ఆగ్మెంటిన్ డియో 625లో ఎలాంటి రకమైన మెడిసిన్స్ ఉందో చూసుకుందాం. సో ఆగ్మెంటిన్ డియో 625లో రెండు రకాల మెడిసిన్స్ ఉన్నాయండి. ఒకటి అమాక్సిలిన్ ఉంది, తర్వాత ఇంకొకటి పొటాషియం కాల్వానిలిక్ యాసిడ్ ఉంది, దీన్ని కాల్వానిక్ యాసిడ్ కూడా అంటారు. సో అమాక్సిలిన్ అనేది మనకు 500 mg ఉంటుంది, కాల్వానిక్ యాసిడ్ వచ్చేసి 125 mg ఉంటుంది. సో రెండు కలిసి 500 125, రెండు కలిసి 625 అంటారు కాబట్టి సో మనకు ఆగ్మెంటిన్ డియో 625 అని ఉంటుందన్నమాట. సో పేరు అనేది అలా వచ్చిందనమాట. సో మనం చూసుకుంటే కనుక ముందుగా ఈ అమాక్సిలిన్ అనేది దేనికి పనిచేస్తుంది చూసుకుందాం. సో ఏదైనా సరే మనకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ అగ్మెంటిన్ 625 రాస్తుంటారు కదా. సో దీంట్లో ఉన్న అమాక్సిలిన్ అనేది మనం వేసుకున్నప్పుడు అమాక్సిలిన్ ఎలా పనిచేస్తుంది అంటే, ఏదైనా సరే మనకు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ బ్యాక్టీరియా అనేది మన శరీరంలో చేరిన తర్వాత అది మొత్తం దాని సంతతిని పెంచుకుంటూ ఉంటుంది. అంటే బ్యాక్టీరియా జాతిని అనేది లోపల పెంచుకుంటూ ఉంటుంది, అది ఒక ఇల్లులాగా ఏర్పాటు చేసుకొని ఆ ఇల్లు లోపల ఉంటుందన్నమాట. సో ఇలా ఉండి దాని సంతతిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో అప్పుడు మనము ఎప్పుడైతే మనం అమాక్సిలిన్ వేసుకుంటామో అప్పుడు ఆ అమాక్సిలిన్ అనేది ఏదైతే ఆ బ్యాక్టీరియా ఇల్లులాగా కట్టుకుందో ఆ ఇల్లుని మొత్తం కూల్చేస్తుంది అనమాట. కూల్చేసి దాన్ని నివసించడానికి లేకుండా చేస్తుంది, అమాక్సిలిన్ అనేది చేసి దాన్ని చంపేస్తుంది అనమాట. అలా అన్ని బ్యాక్టీరియాలని ఈ అమాక్సిలిన్ని చంపేస్తూ ఉంటుంది. సో చంపేస్తున్నప్పుడు అమాక్సిలిన్కి సపోర్ట్ కావాలన్నమాట. సో అమాక్సిలిన్కి సపోర్ట్ కావాలి కాబట్టి ఈ కాల్వానిక్ యాసిడ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ కాల్వానిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే అమాక్సిలిన్కి సపోర్ట్ చేస్తుంటుంది. ఎలా సపోర్ట్ చేస్తుందంటే అమాక్సిలిన్ అనేది బ్యాక్టీరియా చంపడానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే గ్రోతింగ్ చేస్తున్నాడు, బూస్ట్ ఇస్తుందన్నమాట. అమాక్సిలిన్కి బూస్ట్ ఇస్తూ ఉంటుంది. అమాక్సిలిన్కి కాల్వానిక్ యాసిడ్ బూస్ట్ ఇవ్వడం వల్ల అమాక్సిలిన్ ఏం చేస్తుందంటే ఎక్కువ శాతము బ్యాక్టీరియా చంపడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇలా అమాక్సిలిన్ అనేది బ్యాక్టీరియాని చంపుతుంది. ఈ కాల్వానిక్ యాసిడ్ అనేది అమాక్సిలిన్కి బూస్ట్ ఇస్తుంది అనమాట. బూస్ట్ ఇచ్చి దాని యొక్క పవర్ని పెంచుతుందన్నమాట, పవర్ని పెంచి బ్యాక్టీరియాల మీద దాడి చేస్తుంది అనమాట. ఇలా ఈ రెండు రకాల మెడిసిన్స్ అనేవి మనకు పనిచేస్తూ ఉంటాయి. సో మరి అగ్మెంటిన్ 625 అనేది ఎలాంటి ఇన్ఫెక్షన్లకు పనిచేస్తూ ఉంటుంది, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా వాడుతూ ఉండాలి అంటే, ముఖ్యంగా ఏంటంటే ఏదైనా గాయమైనప్పుడు అది తగ్గకుండా ఉండి, రక్తస్రావం జరిగి తగ్గకుండా ఉన్నప్పుడు, ఏదైనా గాయమైనప్పుడు అప్పుడు ఈ అగ్మెంటిన్ 625 అని రాస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి గాయమైన తర్వాత సర్జరీ అవుతుంది అనమాట. సర్జరీ చేసి దాన్ని కుట్లు లాగేస్తుంటారు కదా. సో అవి మానిపోవడానికి, ఆ గాయం మానిపోవడానికి కూడా ఈ అగ్మెంటిన్ డియో 625 అని రాస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి తీవ్రమైన జ్వరం ఉంటుందన్నమాట, తీవ్రమైన బ్యాక్టీరియల్ జ్వరం ఉంటుంది. సో అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో కూడా ఈ అగ్మెంటిన్ డియో 625 అని రాస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటుందండి, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండి తీవ్రమైన కఫం రావడము, తీవ్రంగా దగ్గు రావడము, ఉబ్బృతులు నిండా నిమోనియా వచ్చేసి, వాటర్ వచ్చేసి నిమోనియా వచ్చేసి, ఆస్తమా లాగా వచ్చేసి ఆయాసం లాగా రావడం ఇలాంటి జరుగుతుందన్నమాట. కోల్డ్ కూడా ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు కూడా అగ్మెంటిన్ డియో 625 రాస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుంది, తీవ్రమైన యూరిన్ ఇన్ఫెక్షన్, యూరిన్లో మంట రావడం, మూత్రం పోసినప్పుడు మంట రావడం, నొప్పి రావడం ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా అగ్మెంటిన్ డియో 625 రాస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి స్కిన్ డిసీజ్ ఉంటాయి, ఎలర్జీలు, గజ్జి ఉంటుందన్నమాట, తీవ్రమైన గజ్జి ఉంటుంది. సో అలాంటప్పుడు కూడా ఈ అగ్మెంటిన్ డియో 625 రాస్తూ ఉంటారు. అలాగే తీవ్రమైన జ్వరం, బ్యాక్టీరియల్ జ్వరం ఉన్నప్పుడు కూడా అగ్మెంటిన్ డియో 625 రాస్తూ ఉంటారు. అలాగే కొంతమందికి సైనసైటిస్ ఉంటుందన్నమాట, సైనసైటిస్ ఉండి వాళ్ళకు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందన్నమాట. అలాంటి ఇన్ఫెక్షన్లో కూడా ఈ అగ్మెంటిన్ డియో 625 రాస్తూ ఉంటారు. ఇయర్ ఇన్ఫెక్షన్, నోస్ ఇన్ఫెక్షన్, అలాగే డెంటల్ ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువ శాతం రాస్తుంటారు. పండు నొప్పి, పండు పుచ్చిపోవడం లాంటివి ఉంటుంది కదా. సో అప్పుడు కూడా ఈ అగ్మెంటిన్ 625 రాస్తూ ఉంటారు అనమాట. సో ఇలా చాలా రకాల ఇన్ఫెక్షన్లకైతే ఈ అగ్మెంటిన్ డియో 625 రాస్తూ ఉంటారు అనమాట. సో ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది. సో పెద్దవాళ్ళకైతే అగ్మెంటిన్ డియో 625 ఉంటుంది, మామూలుగా ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకైతే 375 ఉంటుంది, ఇంకా చిన్నపిల్లలకైతే సిరప్స్, డ్రాప్స్ కూడా ఉంటాయన్నమాట. సో వీటిని ఎప్పుడైనా సరే మనము వీటిని తీసుకోవాలనుకుంటే, టాబ్లెట్ వేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తిన్న తర్వాతనే వేసుకోవాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్ కాబట్టి పొద్దున నైట్ రెండు సార్లు వేసుకోవాలని ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఒకసారి. సో ఎప్పుడైనా సరే తిన్న తర్వాతనే వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ కనుక మీకు ఈ మెడిసిన్, ఈ కాంబినేషన్లో ఉన్న మెడిసిన్, అమాక్సిలిన్ ప్లస్ పొటాషియం కాల్వానిక్ యాసిడ్ ఉన్న మెడిసిన్ మీకు కనుక అగ్మెంటిన్ 625 దొరకనప్పుడు మీరు వేరే మంచి బ్రాండ్ కూడా, ఆల్టర్నేట్ కూడా అడిగి తీసుకోవచ్చు. సో దాంట్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ అగ్మెంటిన్ డియో 625 టాబ్లెట్ గురించి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ టాపిక్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.